హైదరాబాద్ పాతబస్తీలో గన్ గర్జించింది. అర్ధరాత్రి పిస్టల్ పేలిన శబ్దంతో జనం ఉలిక్కిపడ్డారు. ఆస్తి గొడవలే కాల్పులకు దారితీశాయని చెప్తున్నారు. అరాఫత్ అనే వ్యక్తి మీర్చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇల్లు కొనుగోలు చేశాడు. ఆ ఇంట్లోకి వెళ్తుండగా పక్కింటి వారు అడ్డుకున్నారు. అక్కడ గొడవ మొదలైంది. ఆ ఇంటిపై కోర్టులో కేసు పెండింగ్ లో ఉందని అడ్వకేట్ ముర్తుజా వాదనకు దిగాడు. అసలు ఆ ఇంటిని ఎలా కొన్నావంటూ గొడవ పెద్దదైంది. నిన్న రాత్రి మళ్ళీ ఇంటికి వెళ్లేందుకు అరాఫత్ ప్రయత్నించడంతో వారిని అడ్వకేట్ ముర్తుజా ఆగ్రహంతో ఊగిపోయాడు. తన లైసెన్స్ పిస్టల్తో గాల్లో కాల్చాడు. దీంతో అరాఫత్తో పాటు స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఏం జరుగుతోందనని భయభ్రాంతులకు గురయ్యారు. एक गली में एक पुराना प्रॉपर्टी है, घर। ये घर 13 लोगों का घर है, 13 लोगों का पार्टनरशिप का घर है। उसमें तीन आदमी क्या करे, वो लोगों का हिस्सा बेच दिए। वो घर अब तक तीनों का हाथ चेंज हो गया। बाद में ये अरफत बोलने वाला ये घर को खरीद करे, खरीद करके वो घर का अंदर उन्होंने पोजीशन लेने के लिए आया। पोजीशन लेने के लिए आए तो लास्ट सैटरडे गड़बड़ हो गया। सर मैं घर खरीद करे वो पोजीशन लेने के आए तो गड़बड़ कर रहा है, हमारा को डिस्टर्ब कर रहा है, मेरा घर का सामने बैठ रहे बोल के पुलिस स्टेशन को आके में मीर चौक में FIR करे वो लोगों के ऊपर। वो केस इन्वेस्टिगेशन कर रहा है। सर थोड़ा ऐसा